దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. సెలా. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుతున్నవి. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదలుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయువాడు, ఆయనే భూ దిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును, బల్లెంను తెగనొరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఓరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు.